భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-58 వాహక నౌక ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహంతో ఉదయం 9:10 నింగిలోకి దూసుకెళ్లింది. నిన్న ఉదయం 8:10 ప్రారంభమై 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పిఎస్ఎల్వి C-58లో మన దేశానికి చెందిన 480 కిలోల బరువుగల ఎక్స్పోసాట్ను అంతరిక్షంలోకి పంపించారు. ప్రయోగించిన అనంతరం 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోకి చేరింది. ఈ ప్రయోగం సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలతో పాటుగా స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ ముఖ్య లక్ష్యమని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఇలాంటి ప్రయోగం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేసిందని అన్నారు. ఆ తర్వాత మనమే ఈ ప్రయోగాన్ని చేశామని వెల్లడించారు. అమెరికా 2021లో ఐఎక్స్పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఎక్స్పోసాట్ జీవితకాలం 5 ఏళ్లు ఉంటుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. కృష్ణ బిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఆన్ 1st January 2024 yet another successful mission of PSLV has been accomplished. PSLV C-58 has placed the primary satellite Exposat in the desired orbit of 650 kilometer 6 degree inclination, and we'll be waiting for the exact orbital parameters that will just now come, and we are also waiting for the satellite to have its solar panel deployed. That also will come in a few seconds from now. From this point, the orbit of the PSLV 4 stage will be reduced to a lower orbit, where the upper stage of the PSLV, which is now described as POEM, PSLV Orbital Experimental Module, will carry out experiments with 9 of the onboard payloads, and that will take some time, and we will come back to listen to all of that, what happened in the POEM experiments, little later. Meantime, let me also announce the orbit that has been accomplished, which is available through various routes. It shows excellent orbit, and the deviations from the